ఫ్రెండ్స్ ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ ఈ బెల్ ఐకన్ మీద ట్యాప్ చేయండి సో నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం జేఏమేయం ద్వారా ఎన్ఐటి స్ట్రిబులైటీస్ జిఎఫ్టీఎస్ లో జాయిన్ అవ్వాలా లేదా ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ కాలేజెస్లో జాయిన్ అవ్వాలా దీని గురించి చూద్దాం ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ చేస్తే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది అండ్ మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో తెలపండి ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే చాలా మంది కమెంట్స్ చేశారు బ్రో నాకైతే లో ఇంత ర్యాంక్ వచ్చింది కాకపోతే ఎంసెట్లో ఇన్ని మార్క్స్ వస్తున్నాయి సో నేను ఎందులో జాయిన్ అవుతే బెటర్ అని చెప్పి చాలా మంది కమెంట్ చేశారు సో నేను ఇప్పుడు మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఈ లో ఉన్న ఎన్ఐటి స్ట్రిబుల్ ఐటీ కి మన ఎంసెట్ కి డిఫరెంట్ ఏంటి ఇందులో ఉండే ప్లస్ పాయింట్స్ ఏంటి ఇందులో ఉండే ప్లస్ పాయింట్స్ ఏంటి సో ఇలాంటి ఇలాంటి డీటెయిల్స్ అన్ని నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని ఎండ్ వరకు చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్ వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్కి జేఈమెన్ ర్యాంక్ ఓ ఓబీసీ ఎన్సిఎల్ ర్యాంకు టెన్ థౌసండ్ ర్యాంక్ అనేది వచ్చింది నెక్స్ట్ అబ్బాయికి ఎంసెట్ కీ కరెక్షన్ చేసుకుంటే వన్ నాట్ సిక్స్ మార్క్స్ అయితే రావడం జరిగినాయి సో ఈ కేటగిరీలో అబ్బాయికి వన్ నాట్ సిక్స్ మార్క్స్కి టూ నుంచి త్రీ థౌజండ్ మధ్యలో ర్యాంక్ అయితే వస్తుంది ఖచ్చితంగా జేఎన్టీకే జేఎన్టీకేలో ఈసీఈ కానీ సిఎస్ఈ కానీ సివిల్ ఇంజనీరింగ్ కానీ ఖచ్చితంగా ఏదో సీట్ అయితే రావచ్చు సో ఇతనికి వచ్చిన జేఈం టెన్ థౌసండ్ ర్యాంక్ ప్రకారం ఏ ఎన్ఐటీలో సిఎస్ఈ కానీ ఈసీఐ కానీ వచ్చే ఛాన్స్ అయితే లేదు ఒకవేళ వచ్చినా ఈ లాస్ట్ ఎన్ఐటీస్ అంటే ఎన్ఐటి మిజోరాం ఎన్ఐటీ నాగాలాండ్ ఎన్ఐటి మేఘాలయ ఇలాంటి ఎన్ఐటీస్లో సిఎస్సి లేదా ఈసీఈ వచ్చే ఛాన్స్ అయితే ఉంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ గ్రూప్స్ని ఎలా వేరీ చేయాలి సో మనకేంటంటే ఆ అబ్బాయికి ప్రస్తుతానికి సిఎస్సి చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా జేఎన్టీకే సైడే వెళ్ళమని చెప్తాను లేదా సిఎస్సి కాకుండా నాకు ఏ గ్రూప్ అయినా పర్లేదు మంచి కాలేజీలో చదవాలనుకుని అతను ఫిక్స్ అయితే మటుకి నేను ఇట్స్ సడ్ జేఏమీన్ సైడే వెళ్ళమని చెప్తాను ఎందుకంటే మనకి జేఈంఎన్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి ట్రిపుల్ ఐటీలో తనకి ట్రిపుల్ ఐటీ యూఎన్ఏలో ట్రిపుల్ ఐటీ సిసిటీలో కూడా సీట్ వచ్చే అవకాశం అనేది ఉంది సో ఈ ట్రిపుల్ ఐటీలో ఏంటంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా నడుపుతున్న యూనివర్సిటీ కాబట్టి ఈ యూనివర్సిటీకి కొంచెం ఎక్కువ ప్యాకేజెస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది నెక్స్ట్ ఏంటంటే ఫ్యాకల్టీ కూడా మంచి ఫ్యాకల్టీ ఉండే అవకాశం అయితే ఉంది సో నెక్స్ట్ కేటగిరీ విషయానికి వస్తే మనకి ఒక సబ్స్క్రైబర్కి తన జైమేన్ ర్యాంక్ అయితే థర్టీ థౌజండ్ ఓబీసీఎన్సిఎల్ కేటగిరీలో వచ్చింది తనకి ఎంసెట్ కరెక్షన్ చేసుకున్నట్లయితే మనకి వన్ నాట్ ఫైవ్ మార్క్స్ వచ్చాయని చెప్పాడు సో తనకి ఎంసెట్ సైడ్ మంచి మార్క్స్ వచ్చాయి మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను ఎంసెట్ సైడ్ వెళ్ళమని చెప్తే తనంటే నాకు జేఎంఎన్ సైడ్ వెళ్ళాలను ఇప్పుడు నేషనల్ కాలేజెస్లో చదవాలని ఉందని తను చెప్పాడు సో వెన్ తన నేషనల్ కాలేజ్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా టాప్ కాలేజెస్ అయితే రావు కాకపోతే నేషనల్ కాలేజెస్లో చదవడం వల్ల ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి అవుట్ ఆఫ్ స్టేట్ చదువుతాం కాబట్టి మనకి ఇంగ్లీష్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగా పెరుగుతాయి ప్రస్తుతానికి ప్రతి కంపెనీ చెక్ చేసేది కూడా అవే కాబట్టి తనకైతే ఒక ఐ ప్లస్ పాయింట్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకో సబ్స్క్రైబర్కి అయితే ఓబీసీ రంగి ఎయిట్ వచ్చింది తనకైతే కంప్యూటర్ సైన్స్ చదవాలను ఉందని చెప్పాడు సో తనకి కంప్యూటర్ సైన్స్ కనుక చదవాలను ఖచ్చితంగా నేను చెప్పాను లాస్ట్ ఎన్ఐటీస్లో వచ్చే ఛాన్స్ అయితే ఉందని సో ఫస్ట్ రౌండ్లో లాస్ట్ ఎన్ఐటీస్ వస్తాయి తర్వాత రౌండ్లో ఇంకొంచెం మంచి ఎన్ఐటీస్ వచ్చే ఛాన్స్ ఉంది కాకపోతే తనకి ఇంకో ఆప్షన్ అయితే లేదు ఫ్రెండ్స్ అంటే ఎంసెట్లో ఎటువంటి మార్క్స్ అనేది తనకి మంచి మార్క్స్ అనేవి రావని చెప్పాడు సో ఖచ్చితంగా తను ఎన్ఐటీలో జాయిన్ అవ్వాల్సింది సో ఇలాంటి వాళ్ళైతే ఖచ్చితంగా ఎన్ఐటీ సైడే వెళ్ళండి ఏ ఎన్ఐటీలో వచ్చినా మీరు ఎన్ఐటీలో చదవండి ఎందుకంటే మీకు ఇంకో ఆప్షన్ లేనప్పుడు ఖచ్చితంగా ఎన్ఐటీలో చదవడం మంచిది లాస్ట్ ఎన్ఐటీ అనివ్వండి ఫస్ట్ ఎన్ఐటి అనివ్వండి సో నెక్స్ట్ ఇంకో కేటగిరీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి జేఈమేన్లో ఒక థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ ర్యాంక్ అనేది వస్తుంది సో ఏంటంటే కంప్యూటర్ సైన్స్ చదవాలని ఆశ ఉన్నా ఏదో ఒక ఎన్ఐటీలో చదివేద్దామని చెప్పి ఎన్ఐటీ సైడ్ వెళ్ళిపోతారు కాకపోతే వాళ్ళ అలాంటి వాళ్ళకి ఏంటంటే ఎంసెట్లో వన్ ట్వంటీ మార్క్స్ వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎంసెట్ వన్ ట్వంటీ మార్క్స్ వచ్చిన ఎంసెట్ వదిలేసి మెయిన్ సైడ్ వెళ్ళిపోతారు సో అలా వెళ్ళద్దు సో ఎందుకంటే మీరు థర్టీ థౌసండ్తో లాస్ట్ ఎన్ఐటీలో జాయిన్ అయ్యే బదులు మనకు ఇక్కడ వచ్చిన ఎంసెట్ మార్క్స్తో టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవ్వడమే బెటర్ సో నేషనల్ కాలేజెస్కి లోకల్ కాలేజెస్కి తేడా ఏంటంటే మోస్ట్ ఫస్ట్ తేడా ఏంటంటే మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ మన లోకల్ కాలేజెస్లో చదివితే మన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కొంచెం వీక్గా ఉంటాయి కాకపోతే నేషనల్ కాలేజెస్లో చదివితే కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా బాగుంటాయి నెక్స్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ మన లోకల్ కాలేజెస్తో పోల్చుకుంటే కొంచెం నేషనల్ కాలేజెస్లో స్టాండర్డ్స్ అనేవి బాగుంటాయి కాకపోతే కొన్ని ఎన్ఐటీస్ కొన్ని ట్రిపుల్ ఐటీస్లో అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేదని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది కాకపోతే లోకల్ కాలేజెస్తో పోల్చుకుంటే ఆ ఎన్ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా బాగున్నట్టే ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఎటువంటి డౌట్ ఉన్న కమెంట్ చేయండి నేను వెంటనే రిప్లై చేస్తాను మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి నా వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుంది షేర్ చేయండి